అరే సండే వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేవురా? దానికి గల్ల పట్టుకున్నాడు గల్లారా. మరేంద్రా, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ప్రతి సండేకి ఒక వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పినాం, ఇప్పుడు అప్లోడ్ చేయలేం. వాళ్ళు ఏమనుకుంటారా? అరే వీడియో లేట్ పెట్టాలని నాకేమన్నా ఆశనారా? ఒక ప్రాబ్లం వల్ల లేట్ అవుతుంది. ప్రాబ్లమా? ఏంటిదిరా అది? మనం వీడియోస్ పెడుతున్నాం కదా, మన వీడియోలో ఏ సీన్కి తగ్గట్టు ఆ సీన్కి ఒక మ్యూజిక్ పెట్టాలి. మనం అలానే పెడుతున్నాం, కానీ అలా పెట్టడం వల్ల దానికి ఒక కాపీరైట్ అనేది వస్తుంది. మనం వీడియో పెట్టినాక వెంటనే కాపీరైట్ ఉందో లేదో తెలిస్తే మనం మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ వీడియో పెట్టిన 5-10 రోజులకు ఆ కాపీరైట్ అనేది వస్తుంది. అలాగే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి కాపీరైట్ పడితే మన ఛానల్ దెబ్బైనే అవకాశం ఉందిరా. అయ్యో మరి ఇప్పుడు ఎట్లారా? నాకు తెలిసిన అన్న వెంకటేష్ అని ఒక అతను ఉన్నారా, అతని సొల్యూషన్ అడిగిన, ఒక 2-3 రోజులలో వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తారా? అరే కొద్దిగా జల్దీ అప్లోడ్ చేయరా, నా పిల్లని ఇంకెప్పుడని చూపించాలరా మన యూట్యూబ్ ఫ్యామిలీకి. చేస్తారా? మనం ఈ ఛానల్ పెట్టిందే మన యూట్యూబ్ ఫ్యామిలీని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. మన వీడియోలు చూసి వాళ్ళ ఆనందం పడుతున్నాయి కదా, మనకు ఆనందం. అవునరా, సరేరా మరి వీడియో జల్దీ అప్లోడ్ చేయి, మరి నేను పోయేస్తా. ఏ అవుబే ఎడిపోతున్నావు, నీ పిల్ల ఫోటో చూపించిపో. ఏ చెల్, నేను చూపించరా బాయ్, వచ్చే ఎపిసోడ్లో ఎట్లయినా చూస్తావు కదా, అంతవరకు వెయిట్ చేయి. ఏంది వీడియో వచ్చేదాకా వెయిట్ చేయాలా? అరే నేను చూపించమనేది నాకురా, వాళ్ళకు కాదు. ఏ చెల్ నేను చూపెట్టారా? అరే ఓరి పోడా, వీడియో ఇట్లా చేస్తుండు. అరే రంజిత్, ఈ చివరిలో మరి నువ్వెప్పుడు ఏంటి ఇస్తున్నావురా? తొందరలోనే ఇస్తారా?